హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ టైమ్ నోసి. ఈరోజు మనం ఈ వీడియోలో డేవిసన్ అండ్ జర్మర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. సో అసలు మెయిన్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఈ ఎక్విప్మెంట్ యొక్క అసలు ఎక్విప్మెంట్ ఏంటో చూద్దాం. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎఫ్ఏ ఫిలమెంట్ అనమాట. ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ జీ అంటే ఈ సెటప్ ఉంది కదా, ఈ సెటప్ అంతా గన్ అంటాం అనమాట. ఈ గన్ ఏం చేస్తుందంటే బుల్లెట్స్ బదులు ఎలక్ట్రాన్స్ని బయట పంపిస్తుంది అనమాట. సో దీన్ని ఎలక్ట్రాన్ గన్ అంటాం అనమాట. ఈ సెటప్ ఉంది కదా, గన్ జీ అని ఉంది కదా ఇదంతాని. సో అది ఎలా పంపిస్తుందో కూడా తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చి ఒక టార్గెట్ని కొడుతుంది అనమాట. ఈ టార్గెట్ ఒక మెటల్ అయి ఉంటుంది అనమాట. సో ఈ టార్గెట్ని కొట్టినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఏంటి, పార్టికల్ కాబట్టి ఖచ్చితంగా తగిలిన తర్వాత దేనికన్నా వెళ్ళి కుదుకున్న తర్వాత మళ్ళీ రీబౌండ్ అవుతుంది. సో సర్టెన్ యాంగిల్లో రీబౌండ్ అయినప్పుడు ఈ యాంగిల్ మేక్ చేస్తుంది కదా, ఆ యాంగిల్ ఏమో టీటా, ఈ టీ ఏమో టార్గెట్. సో నెక్స్ట్ ఇక్కడ రీబౌండ్ అయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి కదా, ఎలక్ట్రాన్ కనిపించదు కాబట్టి. సో దానికి సరిపోయే ఎక్విప్మెంట్ అనేది తీసుకుంటాం. సో ఇది సిలిండర్ అనమాట, ఫారడే సిలిండర్. నెక్స్ట్ ఇదేమో స్కేల్, అంత బాగా గీలేదు బట్ ఇది స్కేల్ అనమాట, సర్క్యులర్ స్కేల్, స్ట్రైట్గా ఉండదు మన స్కేల్ లాగా. ఓకే, ఇదంతా మనం ఒక స్టోరీలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఈ ఎలక్ట్రాన్ గన్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను అనమాట. ఇక్కడ ఫిలమెంట్ అని ఉంది కదా, ఒక ఫిలమెంట్ని బ్యాటరీతో హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని థెర్మయానిక్ ఎమిషన్ అంటారు, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కాకపోతే తర్వాత మళ్ళీ ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం చూడండి, ఇది వేరే ఇది వేరే. సో ఇక్కడ మనం ఏం కనెక్ట్ చేసాం అంటే పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసాం, నెగిటివ్ టెర్మినల్ ఏమో ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ఇవన్నీ ఎలక్ట్రాన్స్ కదా, ఇవి స్లిట్స్ అనమాట, ఈ రెండు స్లిట్స్. సో మనకి నేరో బీమ్ కావాలి కదా, మనకి నేరో బీమ్ కావాలి కాబట్టి ఈ స్లిట్స్ పెట్టామనుకోండి, ఇలా పక్క పక్క నుంచి వచ్చేవన్నీ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ స్ట్రైట్గా వస్తాయి అనమాట ఎలక్ట్రాన్స్ అన్ని. సో ఈ రెండు స్లిట్స్ రాసిన తర్వాత అలా స్ట్రైట్గా వస్తుంటే ఇక్కడ ఏం పెట్టాం మనం, పాజిటివ్ ఛార్జ్ పెట్టాం. అంటే ఇక్కడ నీకు పాజిటివ్ పొటెన్షియల్ బిల్డ్ అవుతుంది. సో మనకు బయటకు వచ్చేవేంటి ఎలక్ట్రాన్స్, నెగిటివ్. అంటే ఇక్కడ నుంచి వచ్చేవి కాస్త దీని ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత యాక్సలరేట్ అవ్వడం మొదలు పెడతాయి అనమాట, ఎందుకంటే నెగిటివ్ ఇప్పుడు పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది కదా. సో ఇదేమో పాజిటివ్ ఉంటుంది, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఉంటాయి నెగిటివ్ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ దీని దగ్గరికి వచ్చిన తర్వాత యాక్సలరేట్ అవుతాయి, యాక్సలరేట్ అయ్యి అలా బయటకు వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇవి ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ బట్టి మనం ఈ ఈక్వేషన్ వేసుకొని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎలక్ట్రాన్ గన్ ఎలా వర్క్ చేస్తుందో మనకు తెలిసింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ డేవిసన్ అండ్ జర్మర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ అనేది స్టోరీలు చెప్పుకుందాం. ఓకేనా, అనగనగా ఒక ఊరిలో డేవిసన్ అండ్ జర్మర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనమాట. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఒక క్రిస్టల్ ఉంటుంది కదా, ఏదన్నా సంథింగ్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు క్రిస్టల్ మీద ఎలక్ట్రాన్ వేసినప్పుడు, ఎలక్ట్రాన్స్ బీమ్స్ కింద వేసినప్పుడు అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎలా స్కాటర్ అవుతున్నాయి అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా రీసెర్చ్ చేస్తూ ఉండగా ఏమైందంటే ఒకరోజు ఇదంతా ఒక సీల్డ్ వ్యాక్యూమ్ దాంట్లో పెడతారనమాట, అంతే మొత్తం అసలు గాలి అనేది లోపల రాకుండా పెడతారు. ఎందుకంటే గాలి లోపలికి వచ్చిందనుకో, ఇక్కడ మనకి టార్గెట్ ఉంది కదా, ఈ టార్గెట్ అనేది ప్యూర్ మెటల్ తీసుకుంటాం అనమాట. మనం ప్యూర్ మెటల్ని ఎప్పుడు తీసుకున్నా కానీ చుట్టుపక్కల ఉండే ఆక్సిజన్ కుదురుండదు కదా, ఆక్సిజన్ దేంతో పడితే దాంతో రియాక్ట్ అయిపోద్ది కదా, అందుకని దీనిపైన మెటల్ ఆక్సైడ్ కింద లేయర్ ఫామ్ అయిపోద్ది. అంటే యాక్చువల్గా నువ్వు టార్గెట్ నికెల్ అని తీసుకున్నావు అనుకో, నికెల్ డైఆక్సైడ్ అని ఫామ్ అయింది అనుకో, అంటే నువ్వు మెజర్ చేస్తున్న నికెల్కి, అంటే నువ్వు తీసుకున్న దానికి మెజర్ చేయట్లేదు, దాని ఆక్సైడ్ లేయర్కి మెజర్ చేస్తున్నట్టు వస్తుంది అనమాట. సో అందుకని ఇదంతా వాక్యూమ్ గ్లాస్లో తీసుకున్నారు. సడన్గా ఒకరోజు ఏమైందంటే యాక్సిడెంట్ అవుద్ది అనమాట, ఏం యాక్సిడెంటో నాకు తెలీదు. సో యాక్సిడెంట్ అయితే గాలి లోపలికి వెళ్ళిపోద్ది, గాలి లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఇది టార్గెట్ యాక్చువల్గా నికెల్ అనేది తీసుకుంటాం మనం, ఈ చుట్టూ పక్కన ఆక్సిడైజర్ లేయర్ అనేది ఫామ్ అయిపోద్ది, మనకి సరిగ్గా వాల్యూస్ అనేవి రావని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెడతారనమాట. ఓవెన్లో పెట్టినప్పుడు ఏమవుద్దంటే అది ప్యూర్ ఫామ్ బయటకు వస్తుంది అనమాట, అంటే ఆక్సిజన్ అంతా బయటకు వెళ్ళిపోయి ఓన్లీ ప్యూర్ నికెల్ అనేది బయటకు వస్తుంది. సో బాగా బేక్ చేసేస్తారనమాట, బేకింగ్ అంటే బాగా హీట్ చేసేస్తారు. హీట్ చేసిన తర్వాత ఏమవుద్దంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు, మొత్తం వాక్యూమ్ సెటప్ అంతా పెడతారు. సెటప్ అంతా పెట్టిన తర్వాత ఇది వరకు ఏమవుద్దంటే స్కాటరింగ్ కదా, స్కాటరింగ్ అంటే ఇది నికెల్ టార్గెట్ అంటే ఇప్పుడు దీని మీద గీసామనుకో రకరకాల యాంగిల్స్లో అన్నీ సేమ్, అంటే ఇప్పుడు ఒక యాంగిల్కి ఎంత ఎలక్ట్రాన్స్ అయితే వస్తున్నాయో మిగిలిన యాంగిల్ అన్నింటికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయన్నమాట బయటికి. సో ఏ యాంగిల్లో చూసుకున్నా నీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించేది కాదు. బట్ ఎప్పుడైతే వీళ్ళు బేక్ చేయడం జరిగిందో అప్పుడు ఏమైందంటే ఇక్కడ నికెల్ టార్గెట్ పెట్టాం కదా, నికెల్ టార్గెట్ నుంచి డైఫ్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టినాయి. అంటే మ్యాక్సిమం మినిమస్ ఉంటాయి కదా డైఫ్రాక్షన్లో,
ఇలాగా అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పర్టికులర్ ఏరియాని ఒక యాంగిల్ థీటాలో తీసుకున్నారనుకో, ఒక దిక్కున బాగా ఎక్కువ ఉన్నాయి, ఒక దిక్కున తక్కువ ఉన్నాయి, ఇంకా దిక్కున ఇంకా తగ్గిపోయినాయి అలాగనమాట. అంటే అదంతా వాల్యూస్ని గ్రాఫ్ కింద వేస్తే వాళ్ళకి ఎలా వచ్చిందంటే ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కింద వచ్చింది. అదేంటి, ఇప్పటిదాకా అంతకుముందు చేసినప్పుడేమో అంతకుముందు ప్యూర్ మెటలే, కాకపోతే అంతకుముందు చేసినప్పుడేమో అన్ని దిక్కులని వాల్యూ ఈక్వల్గా వచ్చింది, కానీ ఇప్పుడు హీట్ చేసిన తర్వాత చేస్తేనేమో వాల్యూ ఏమో డైఫ్రాక్షన్, అంటే లైట్ ఎలాగైతే డైఫ్రాక్షన్ చూపిస్తుందో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తున్నాయి ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అంటే ముందేమో పార్టికల్ కింద బిహేవ్ చేసినాయి, అంటే స్కాటరింగ్ జరిగి ఎలా పడితే అలా వెళ్ళిపోయినాయి, ఇప్పుడేమో లైట్లా బిహేవ్ చేస్తున్నాయి, అంటే ఒక వేవ్ లాగా డైఫ్రాక్షన్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇలా జరిగిన తర్వాత వాళ్ళు దీన్ని బట్టి ఉన్నారు కదా మన ఆయన డీ బాయ్, యాక్చువల్గా అందరూ డీ బ్రూగ్లీ అంటారు, సో ఆయన ఫ్రెంచ్ అనుకుంటా సంథింగ్, యాక్చువల్గా లూయి డిబాయ్ అని పిల్లలు ఆయన్ని, సో మనం అలాగే పిలుచుకుందాం లూయి డిబ్రూగ్లీ అని. సో ఈ లూయి డిబ్రూగ్లీ చెప్పాడు కదా వేవ్ మ్యాటర్ హైపోథెసిస్ అని, వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ. సో ఈ మ్యాటర్ కూడా వేవ్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది అని దీని ద్వారా ప్రూవ్ చేశారనమాట. అంటే ముందేమో ఎలా ప్రవర్తించినాయి, పార్టికల్స్ కింద ప్రవర్తించినాయి, తర్వాత బేక్ చేసిన తర్వాత ఎలా ప్రవర్తించినాయి, అవి ఎలా ప్రవర్తించినాయి అంటే వేవ్స్ కింద ప్రవర్తించినాయి. సో లూయి డిబాయ్ ఏం చెప్తాడంటే మనకి h/mv అని చెప్తాడు, అంటే ఒక దానికి ఉండే వేవ్ లెంత్, అంటే ఒక మ్యాటర్ వేవ్కి వేవ్ లెంత్ అనేది h/mv అని చెప్తాడు. సో వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా వీళ్ళకి వచ్చే వాల్యూస్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి దీంట్లో ఎక్స్పెరిమెంటల్గా ఎంత వచ్చిందో థియరిటికల్గా ఎంత వచ్చిందో రెండు ఈక్వల్ అయినాయి అనుకో, అప్పుడు లూయి డిబాయ్ చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో లాస్ట్లో మనం చేసేది కూడా అదే అనమాట, అంటే దాని వేవ్ లెంత్ అంటే ప్రాక్టికల్గా థియరిటికల్గా వచ్చిన వేవ్ లెంత్ నెక్స్ట్ రెండు కేసెస్లో తీసుకుని అవి రెండు ఈక్వల్ అని చెప్తాం అనమాట. సో ఇది మన ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, ప్రొసీజర్ అయ్యేళ్ళు ఎలా చేశారు అనేది. సో ఫస్ట్ ఇదంతా ఎలక్ట్రాన్ గన్ల నుంచి ఎలక్ట్రాన్ వస్తాయి, అదంతా మనం ఏం చెప్పక్కర్లేదు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు క్వశ్చన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు. సో దీంట్లోకి వేస్తాం అనమాట నికిల్ టార్గెట్ మీద. నికిల్ టార్గెట్ మీద వేసినప్పుడు మనకి ఇక్కడ ఫారడే సిలిండర్ అనమాట, సి అంటేని, ఎస్ అంటే స్కేల్ అనమాట. అంటే ఇప్పుడు మనం యాంగిల్ బట్టి మెజర్ చేస్తాం అనమాట ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయని. సో ఇది సిలిండర్ ఉంది కదా, సిలిండర్ ఏమో గ్యాలనోమీటర్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఇది. అంటే ఇక్కడ డిఫ్లెక్షన్ చూపిస్తుంది అనమాట ఎంత ఇంటెన్సిటీ అనేది వస్తుంది అనేది. ఒకవేళ ఇంటెన్సిటీ ఏం లేకపోతే జీరో అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దీని మీద గేస్తారు, ఒక పర్టికులర్ యాంగిల్ తీసుకుంటారు, అక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉందో, అంటే ఇక్కడ ఆల్రెడీ సర్టెన్ పొటెన్షియల్ పెట్టారు కదా, ఈ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్ ఎంత యాక్సిలరేట్ అవుతుందో చూసుకుంటాం. అప్పుడు ఎలక్ట్రాన్కి ఎంత వెలాసిటీ ఉందో తెలుస్తుంది, బయటకి ఎంత వెలాసిటీతో వస్తుందో. సో ఎంత వెలాసిటీతో వచ్చినప్పుడు అంటే ఇంత పొటెన్షియల్ పెట్టినప్పుడు మనకి మ్యాక్సిమం అనేది ఈ యాంగిల్ దగ్గర వస్తుంది అని చెప్తారనమాట. అర్థమైంది కదా, మనం సర్టెన్ పొటెన్షియల్ పెట్టామనుకోండి సంథింగ్ 44 వోల్ట్స్ అని, సర్టెన్ యాంగిల్ దగ్గర ఒక వాల్యూ వస్తుంది. 54 వోల్ట్స్ పెట్టామనుకోండి ఇక్కడ, సో ఇక్కడ సర్టెన్ యాంగిల్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది. అంటే మనం ఎలాగంటే మన ల్యాబ్లో చేస్తాం కదా, ఈ యాంగిల్ కింద వచ్చింది, ఈ యాంగిల్ కింద వచ్చింది, ఈ యాంగిల్ కింద వచ్చింది అని చెప్పి మొత్తం అన్నట్లకి యావరేజ్ కలిపేసి ఓ ఫార్ములా వేసేసి చేస్తాం కదా, సేమ్ ఆ టైప్లో అనమాట. సో మనకి ఎక్కడ సిగ్నిఫికెంట్గా జరుగుతుందంటే కరెక్ట్గా ఇక్కడ 54 వోల్టేజ్ పెట్టినప్పుడు, వోల్టేజ్ 54 వోల్ట్స్ పెట్టినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుందంటే మనకి 50 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఆ 50 డిగ్రీస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మీకు బంప్ అనేది వస్తుంది అనమాట, వాళ్ళు కర్వ్స్ గీశారు ఇంటెన్సిటీ కర్వ్స్ అని, అవి నేను మీకు చూపిస్తాను. సో కర్వ్స్ అనేవి ఎలా వచ్చినాయి అనమాట యాక్చువల్ ఎక్స్పెరిమెంట్లలో. సో మనకి కర్వ్స్ అనేది 40 వోల్ట్స్ తీసుకుంటే ఇన్స్టెంట్ బీమ్, అంటే ఇది మనకు మామూలుగా జనరల్గా కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ టైప్ కాదు. సో ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది ఎక్స్ వై యాక్సిస్ అయితే కాదు, ఇది ఏంటంటే యాక్చువల్గా నీకు లైట్ రే పడుతుందా, లైట్ రే అది ఎలక్ట్రాన్ రే అనమాట. ఇది యాక్చువల్గా ఎలా తీసుకోవాలంటే, సో ఇది ఉంది కదా చూడండి, ఈ రే ఉంది కదా, ఈ రే ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ రే, ఇది ఈక్వల్, సో పర్టికులర్ యాంగిల్కి ఎంత వాల్యూ వస్తుంది అని వస్తుంది అనమాట. సో అలా చూడాలి ఇది యాక్చువల్గా అయితే. సో మనకి ఇలాగే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుంటాం అనమాట. సో అలా తీసుకున్నప్పుడు నీకు ఇక్కడ చిన్న బంప్లు వస్తుంది చూడండి, ఇక్కడ చిన్న పొక్కులాగా. సో ఈ బంప్ అనేది నీకు ఇక్కడ 40, 44, 48, 54 అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు 54 దగ్గర పెద్ద బంప్ వస్తుంది. తర్వాత నుంచి ఏమవుతుందంటే 60 వోల్ట్స్ నుంచి అలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత 68 వచ్చేసరికి మీరు చూసారా స్ట్రైట్గా లీనియర్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ యాక్చువల్గా ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. సో అంటే నీకు 54 వోల్ట్స్ దగ్గర మ్యాక్సిమం బంప్ వస్తుంది, అంటే ఇక్కడ నీకు మ్యాక్సిమం ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ మ్యాక్సిమం సెంట్రల్ మ్యాక్సిమం అనేది ఫామ్ అవుతుంది, కానీ అంటే ఎక్కువ ఇంటెన్సిటీ అక్కడ మనం చూస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్
వాల్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంత దూరం జరిగితే నీకు అంత వాల్యూ పెరిగిందనమాట. అంటే అక్కడ ఇంటెన్సిటీ అనేది అంత ఎక్కువ ఉందన్నమాట, 50 డిగ్రీస్కి దూరంగా వెళ్తుంది. ఇంకా 50 డిగ్రీస్, నెక్స్ట్ టైం 50 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఇలా కరువు కింద వచ్చి ఇక్కడే ఆగిపోతుంది. సో ముందు దానికన్నా ఇంకా తక్కువ అలా అనమాట. సో మనం దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. మనకి ఈ డేవిసన్ అండ్ జర్మర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి ఈ బంప్ అనేది ఎక్కడొచ్చింది, 54 వోల్ట్స్. ఓకే, ఆ 54 వోల్ట్స్ దగ్గర మనకి వేవ్ లెంత్, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది, లాంబ్డా ఈక్వల్ టు 12.26/√3. ఈ ఫార్ములా వాడి డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్ అనమాట. ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ అంటే 1 ఆమ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻¹⁰ మీటర్స్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఆమ్స్ట్రాంగ్ అంత అవసరం ఉండవు. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసాం అనుకో, 12.26/√54 కదా. సో దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.67 ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్ వస్తుంది అనమాట. సో నేనైతే క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ బట్టి పట్టచ్చు. సో మళ్ళీ దీనికోసం క్యాలిక్యులేట్ చేసి అదంతా చేసి కాల్తో చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. సో ఎందుకు లేని టైం వేస్ట్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో దాంట్లో థియరిటికల్ కూడా ప్రూవ్ చేయాలి కదా, థియరిటికల్గా ఎంత వస్తుందో. సో అది కూడా మనం ప్రూవ్ చేద్దాం అనమాట. సో మనం దీన్ని క్రిస్టల్ స్ట్రక్చర్ నుంచి ప్రూవ్ చేస్తాం అనమాట. మనకి ఫార్ములా తెలుసు కదా, బ్రాక్స్లో చిన్నప్పటి నుంచి వస్తాను ఉంటుంది, ఎన్ లాంబ్డా ఈక్వల్ టు 2d sin θ. సో మనం ఇది థియరిటికల్గా ఈ వాల్యూ వస్తుందని ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇది నికిల్ క్రిస్టల్ అనమాట. అంటే అక్కడ టార్గెట్ కింద తీసుకున్నాం కదా, ఆ నికిల్ క్రిస్టల్ అనమాట. సో మనకి యాంగిల్ ఎంత మేక్ చేసినప్పుడు మ్యాక్సిమం వస్తుంది, 50 డిగ్రీస్ మేక్ చేసినప్పుడు యాంగిల్ మ్యాక్సిమం వస్తుంది. మనకు ఫార్ములా ఏంటి, బ్రాక్స్లో ఫార్ములా, ఎన్ లాంబ్డా ఈక్వల్ టు 2d sin θ కదా. ఓకే, ఇక్కడ సైన్ టీటా అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇలా పడుతుంది, ఇలా పడుతుంది కదా లైట్ రే, లైట్ రే అంటే యాక్చువల్గా క్రిస్టల్లో ప్లేన్స్ అనేవి వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం స్ట్రైట్గా తీసుకున్నాం కదా, స్ట్రైట్గా తీసుకున్నంత మాత్రమే క్రిస్టల్లో ప్లేన్స్ స్ట్రైట్గా ఉండవు, అవి ఆల్రెడీ అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. క్రిస్టల్ స్ట్రక్చర్లో ఆల్రెడీ మనకి ప్లేన్స్ అనేవి ఆల్రెడీ అరేంజ్ అయ్యి ఉంటాయి, పర్టికులర్ మిల్లర్ ఇండిసెస్లో మనం నేర్చుకుంటాం. సో ఈ పర్టికులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి, దాన్ని బట్టి డైఫ్రాక్ట్ అవుతున్నాయి. లేకపోతే మీకు ఇప్పటికే ఆల్రెడీ డౌట్ రావాలి, ఎలక్ట్రాన్ ఎంత మనం ఎంత స్ట్రైట్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు టీటా యాంగిల్ ఎందుకు మేక్ చేస్తుంది, ఇలా వచ్చింది, డైరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోవాలి కదా రిఫ్లెక్ట్ అయితే కదా. సో మనకి ఇక్కడ సర్టెన్ యాంగిల్ మేక్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆ యాంగిల్ ఎంతో కనుక్కోవాలి మనం. ఇక్కడ యాక్చువల్గా 50 డిగ్రీస్, యాక్చువల్గా అయితే 50 డిగ్రీస్, బట్ మనకి బ్రాక్స్లలో యూస్ చేసే యాంగిల్ ఇది కాదు, ఈ యాంగిల్ యూస్ చేస్తాం టీటా కింద. సో మనకి టోటల్ సింగిల్ లైన్ అంటే ఏంటి, 180 డిగ్రీస్ కదా, 180 డిగ్రీస్. సో ఇది టీటా ఉంటుంది, ఇది టీటా ఉంటుంది, ఎందుకంటే రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి. సో 180 - 50, అంతేనా, 180 = 50 + 2θ, అంటే 2θ + 50 = 180 కదా, ఈ యాంగిల్స్ అన్ని ప్లస్ చెప్తే. సో 180 - 50 = 2θ. సో టీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది, 65 డిగ్రీస్ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ మనకి టీటా ఎంత వచ్చింది, ఎన్ లాంబ్డా అంటే మనం సెంట్రల్ మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం, సెంట్రల్ మ్యాక్సిమం కావాలి కాబట్టి ఎన్ వాల్యూ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. సో మనకి ఆల్రెడీ ఎక్స్రే డైఫ్రాక్షన్, ఎక్స్రే రాన్స్ అని కనుక్కున్నాడు కదా, ఎక్స్రే కనుక్కున్నప్పుడు ఎక్స్రే ద్వారా మనం ఈ ఇంటర్ప్లానర్ డిస్టెన్స్, ఈ డి అంటే ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ కదా. సో ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఉండే, ఆల్రెడీ మనకు ఉందన్నమాట ఆ వాల్యూ డైరెక్ట్ థియరీ, ఆల్రెడీ మనకు ప్రొవైడ్ చేసిన వాల్యూ ప్రకారం 0.91 ఆమ్స్ట్రాంగ్స్. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో, 1 λ = 2 × 0.91 × sin ఎంత టీటా, 65 డిగ్రీస్. ఓకే, సో దీని వాల్యూ కనుక్కుంటే లాంబ్డా ఈక్వల్ టు సేమ్ ఏ 1 అంటే పక్క పంపించకుండా పంపించకపోయినా అంతే ఒకటి కదా. సో 1.65 ఆమ్స్ట్రాంగ్స్ దీని వాల్యూ అనమాట. ఇది కూడా బట్టి పెట్టండి డైరెక్ట్, దీని అంతా క్యాలిక్యులేట్ కూర్చుంటే ఇంకా టైం అయిపోద్ది. సో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా మనకి ఫోన్లో. ఓకే, సో నీకు ప్రాక్టికల్గా వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, 1.67, థియరిటికల్గా వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, 1.65. సో దాదాపు దగ్గరికి వస్తుంది కదా, అందుకని ఈ రెండు ఈక్వల్ అంటాం. యాక్చువల్గా అయితే దీంట్లో ఎందుకు మనకి ఇలాగా
డిఫరెన్స్ వచ్చింది కదా 0.02. అంటే మనకి మన డిగ్రీలో ఇది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, కానీ యాక్చువల్గా సైంటిఫిక్గా అయితే చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట, చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చేది 0.02 అంటే. సో ఇదంతా ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. అంటే ఇది మనకు సిలబస్లో లేదు బట్ నేను చెప్తున్నాను. ఓకే, మనకి ఇది ఎందుకు వస్తుంది అంటే, మనకి ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకున్నాం, ప్లేన్స్లో టూ పార్ట్స్ కింద వస్తున్నాయి అని ఇలాగ సంథింగ్ ఇక్కడ ఇలా జరుగుతుంది కదా. అంటే ఒక ప్లేన్ వల్ల, రెండు ప్లేన్ల వల్ల రిఫ్లెక్ట్ అవ్వు కదా ఎలక్ట్రాన్ బీమ్. అంటే ఇంకా బోల్డ్ ప్లేన్స్ ఉంటే ఇంకా బోల్డ్ ప్లేన్స్లోకి వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతాయి, డైఫ్రాక్ట్ అవుతాయి, తర్వాత ఏమవుద్ది, ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. అదో పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు ఏమవుద్ది, నీకు కొన్ని కొన్ని కన్స్ట్రక్టివ్ జరుగుతాయి, కొన్ని కొన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లు జరుగుతాయి. డిస్ట్రక్టివ్ జరిగిందనుకో మొత్తం ఇంకా నీకు చీకటి తప్ప ఏం కనిపించదు, చీకట్లో కొట్టుకోవడం తప్ప. సో మనకి ఈ ఇంటర్ఫరెన్స్ ఇలాంటి వాటి వల్ల కొన్ని ప్రాక్టికల్గా మనం అటెండ్ చేయలేకపోయాం అనమాట. ఎగ్జాక్ట్గా 1.67 అనేది అటెండ్ చేయలేకపోయాం. కొన్ని కొన్ని కాంప్లెక్స్ రీజన్స్ కూడా ఉన్నాయి, అవి నాకు అర్థం కాలేదు ఏంటి కూడా. సో ప్రస్తుతానికి అయితే ఇది సరిపోద్ది. ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్కి చేసాం కదా, ఇలాగ ఎలక్ట్రాన్స్ ఇలా బిహేవ్ చేస్తాయి, ఇవి డైఫ్రాక్షన్ చూపిస్తాయని. సేమ్ మనకి న్యూట్రాన్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి, సేమ్ ఇలాగే మనకి డైఫ్రాక్షన్ చూపిస్తాయి అన్నమాట. ఇంకా రీసెంట్గా అయితే ఇంకా యాటమ్స్ ఉంటాయి కదా, యాటమ్స్, సింగిల్ యాటమ్స్, అలాంటి యాటమ్స్ మీద ప్రయోగించినప్పుడు కూడా అవి కూడా డైఫ్రాక్షన్ చూపిస్తున్నాయి. సో ఏంటంటే ఇది మనకి పార్టికల్స్ అనేవి కూడా వేవ్ నేచర్ని చూపిస్తాయని ప్రూవ్ చేశారనమాట దీని ద్వారా. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు నేను కూడా వేవ్సే. మనం పర్టికులర్గా ఒక దిక్కున ఉంటున్నాం, కానీ మనం పార్టికల్ నేచర్ ఎక్కువ చూపిస్తున్నాం వేవ్ నేచర్ కన్నా. అంతేగాని మనలో కూడా మొత్తం మనిషి అంతా ప్రతీది కూడా పార్టికల్ అండ్ వేవ్ రెండు కలిపి ఉంటాయన్నమాట. కాకపోతే మనకి మొమెంటం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి లాంబ్డా వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మేము గ్రూప్ వెలాసిటీ, ఫేజ్ వెలాసిటీ అని ఉంటే ఆ గ్రూప్ వెలాసిటీ, ఫేజ్ వెలాసిటీలో కూడా మీకు తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ బాగా డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ చదివితే. సో ఆ గ్రూప్ వెలాసిటీ, ఫేజ్ వెలాసిటీలో మనకు ఉండేది గ్రూప్ వెలాసిటీ అనమాట. మనలోంచి ఒక ఫేజ్ని బయటకు తీసామంటే మనకి చాలా లైట్గానే స్పీడ్కి వెళ్తాం అనమాట. సో అదనమాట మ్యాటర్ కూడా వేవ్స్ కింద బిహేవ్ చేస్తుంది అని మెయిన్ ఈ డీప్ బాయ్ హైపోథెసిస్. సో అది ప్రూవ్ చేశారు డేవిసన్ అండ్ జర్మర్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.